అలువులు అయితే ఫుల్గా పారుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మన వైరా చెరువు కాడ అయితే అలుగులు పారుతున్నాయి అని తెలిసేసరికి వెంటనే మన కార్ వేసుకొని అయితే మనమైతే అక్కడికి అలుగుల కాడికి అయితే వెళ్తున్నాము. మనకి వైరా నుంచి వైరా చెరువుకి వెళ్ళే దారి అయితే ఇది. సో ఇదంతా అయితే చాలా బురద బురదగా అయితే ఉన్నది. సో ఎర్లీ మార్నింగ్గా మనం అయితే బయలుదేరాము. మనం ఖమ్మం బస్ స్టాండ్ నుంచి అయితే రైట్ సైడ్ వచ్చేసి ఇదా వచ్చేస్తే మాత్రం మనకైతే వైరా చెరువు అయితే వస్తుంది. సో మనం అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే వైరా చెరువు కాలువ, మనమైతే ఫైనల్లీ అయితే వైరా చెరువు కాడికి అయితే వచ్చేసాము. వైరా చెరువులో మాత్రం పొద్దున్న అయితే జనం అయితే కూడా చూడటానికి అయితే వచ్చేసారు. వైరా చెరువు మాత్రం నిండు కొండలాగా అయితే ఉండిపోయింది, ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి. చూడండి, చివరిలాగా అయితే వచ్చేసాయి. ఇదంతా వాటర్ అయితే ఉండకపోయేటి వంట, ఇవంతా వాటర్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఫుల్గా ఇక్కడ దాకైతే. అది బతుకమ్మ ఘాటే, ఆ ఘాట్కి అవతల అయితే వాటర్ ఉండేవి, అప్పుడు వాటర్ అయితే లేకపోయినాయి. సో ఇప్పుడైతే ఇదంతా ఫుల్గా వచ్చేసినాయి. ఇది కొలత ఎంత ఎన్ని అడుగులు వచ్చింది అనేది అయితే అయితే ఇక్కడైతే మొత్తం చెట్లు అయితే పేరుకుపోయినాయి. 20 అడుగుల్లాగా అయితే వచ్చినాయి అనేది ఉంది. అలుగులు వస్తున్నాయా? అన్నోళ్ళు అయితే చేపలు పట్టడానికి అయితే చెరువులోకి అయితే వెళ్ళిపోతున్నారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా మాత్రం వీళ్ళైతే ఇదే లేదా అంటున్నారు. ఫుల్గా అయితే చేపలు అయితే పడుతున్నారు ఇక్కడ. మన వేరే చెరువులో మాత్రం చేపలకి మాత్రం చాలా ఫేమస్, ఫుల్గా అయితే చేపలు కూడా దొరుకుతున్నాయి అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఫుల్గా అయితే చేపలు పట్టడం కూడా ఇక్కడ చేస్తున్నారు. అలుగులు మాత్రం వస్తున్నాయి అనేది అంటారు. అక్కడైతే అలుగులు అయితే ఉంటాయి. సో అక్కడికైతే వెళ్దాం అనుకుంటే మాత్రం కింద నుంచి దారి మాత్రం బాగాలేదు అన్నట్లుంది. వైరా చెరువు పాత వీడియోలు చూస్తే మాత్రం చాలా కిందికి ఉన్నాయి వాటర్ అయితే, ఇప్పుడైతే దానికి పైకి అయితే వచ్చేసినాయి. ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మాత్రం వాటర్ అయితే అక్కడ మట్టి కొమ్మలు ఉన్నాయి, అక్కడ దాకా అయితే లేదు వాటర్. సో ఇప్పుడైతే చూసారు ఫుల్ చెరువు అయితే రెండు కొండలా ఉంటుంది. ఇది వేరే బ్రిడ్జ్, ఈ ఒక్క గోడని మొత్తం ఆపుతుంది చెరువుని అయితే. ఇది చూసుకున్న తర్వాత అయితే మనం అయితే అలుగుల కాడికి అయితే బయలుదేరాము. ఈ బురదలోనే వెళ్దామనేది డిసైడ్ అయితే అయిపోయినాము మన కార్ వేసుకొని. సో ఎలాగైనా కష్టమైన పడేసి మనకైతే ఆ వీడియో అయితే మీకు చూపిద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడంతే వాటర్ గుంటలు బాగా ఉన్నాయి, చూసారా వాటర్ ఎలా ఆగిపోయాయో. బట్ అందులో దిగితే మాత్రం గుంటలు ఇరుక్కుంటే మాత్రం చాలా కష్టం. డాగ్స్ కూడా ఇక్కడికైతే వచ్చేసాయి చూడటానికి, ఏదో జోగ్గానే ఉంటాయి అండి. సరే అండి, ఇదైతే బురద చూసారా, అదిగోండి ఫైనల్గా అయితే అలుగుల కాడికి అయితే మనం వచ్చేసాము. సూపర్ ఉన్నాయి, వాటర్ అయితే ఫుల్గా ఫ్లో అయితే అవుతున్నాయి. మా ఫ్యామిలీని దిగి అయితే వెళ్ళిపోతున్నాం. ఏడైతే అలుగులు అయితే ఫుల్గా పారుతున్నాయి, నీళ్ళ సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది. చుట్టూరా మాత్రం గ్రీనరీ మాత్రం ఏకదమ్ ఉన్నది. ఇదైతే ఒక ఫారెస్ట్ లాగా అయితే ఉన్నది. చుట్టుపక్కల మాత్రం ఈ వాటర్ సౌండ్ అబ్బా ఏమనిపించింది అబ్బా ఫీల్. అలుగులు అయితే ఫుల్గా పారుతున్నాయి, వాటర్ సౌండ్ అయితే ఫుల్ వస్తుంది ఇక్కడ. అటైతే చెరువు ఉన్నది, ఆ చెరువు నుంచి అయితే వాటర్ వస్తున్నాయి ఫుల్గా. అదిగో అదైతే ఒక అలుగు, అక్కడ ఒకటి అలుగు ఉన్నది. అది ముందైతే మనం వీడియోలో అయితే సాహసం చేసినాం కదా, సేమ్ అలాగనే మళ్ళీ పైకి అయితే ఎక్కుతున్నాం. ఇది ఇక్కడ నుంచి అయితే వెళ్ళినాం ఇంతకు ముందు మనము. సో మళ్ళీ ఇదైతే ఎక్కేసి అయితే పైన అక్కడ అలుగుని అయితే చూద్దాము. ఇదిగోండి ఫైనల్లీ మన చెరువులో నుంచి అయితే వాటర్ అయితే అలుగు ఇలా పారిపోతుంది. మీకైతే ఇక్కడ ముందు అయితే మస్తు ఉంది. బట్ ఏంటంటే ఈ కెమెరాలు అయితే చూడద్దు కావట్లేదు. సో ఇంకా ముందుకైతే వెళ్తారు మీకోసం రిస్క్ చేసేసి అయితే. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నది ఈ వీడియో, వాటర్ మాత్రం సూపర్గా వస్తుంది. చూసారా అలుగు ఎలా వస్తుందో, సూపర్ రీతన్. అక్కడైతే అక్కడ ఏమైనా పడితే మాత్రం పొద్దుకొని వెళ్ళిపోతారు. సో ఇదైతే మొత్తం ఇలా ఉంది,
చాలా కష్టం అయితే పడ్డాను ఇక్కడికి ఎక్కేసి అయితే మనం ఫైనల్లీ అయితే చూసాము అడుగు మనం మనం ఆ వైర చెరువు కలుగు అయితే పాడిపోయింది వైర చెరువు ఏంటి పోయిందా కలుగు ఇది చిన్న అలుగు అవతల ఉంటుంది కానీ మనం అవతలకి వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు ప్రజెంట్ అయితే సో ఇక్కడైతే చూడండి ఈ వాటర్ ఇలా వెళ్ళేసి అక్కడ కలిసేసి అవతల అదిగో ఆ వాటర్ అలా వెళ్ళేసి అయితే కాలువలో కలుస్తాయి అన్నీ కృష్ణానదికి అయితే వెళ్తాయి అలా ఈ అలుగు నుంచి కూడా పారేసి సో దీనివల్ల అయితే చాలా ఊర్లు కూడా మునిగిపోతాయి ఈ అలుగు పారడం వల్ల అయితే వరద విజృంభణ అయితే జరుగుతుంది ఇక్కడ వేరే చెరువులు అయితే నిన్న రాత్రి నుంచి జరిపలేదు వర్షాల కారణంగా అది అలుగైతే పారుతుంది వేరే చెరువు అయితే 20 అడుగులు అయితే వచ్చింది అనేది అయితే ఉన్నది సో ఈ అలుగు వల్ల అయితే చాలా వాటర్ అయితే బయటికి అవుట్లో అవుతుంది సో కాలువలు కూడా వదిలేసే అడుగుతుంది అక్కడైతే ఇంకొక అలుగు కూడా ఉన్నది సో ఈ అలుగును చూడటానికి అయితే ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తున్నారు ఇలా పైకి ఎక్కేసి అయితే చాలామంది చూస్తున్నారు ఈ అలుగుంది విపరీతంగా అయితే వస్తున్నాయి ఇంకా అటు నుంచి కూడా అటు ఒక అలుగు ఉంది వెళ్తుంది ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది దీని అవతల కూడా ఇంకోటి ఉన్నది వెళ్తున్నాము ఈ ఇక్కడ నుంచి అయితే ఇక్కడ చారి పడుతుంది అనేది ఒక భయం అయితే ఉంది చిన్నాము అదిగోండి అక్కడ వాటర్ అలా వెళ్తున్నాయి రెండు కాలువల నుంచి రెండు అలుగులు సపరేట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అవతల పక్క అక్కడ దూరంగా ఒకటి ఉన్నదా చూడండి కనిపిస్తుందో లేదో అది ఇగో సో అది ఈ అక్కడ నుంచి అయితే 2 మొత్తం 3 అయితే ఉన్నాయి అలుగులు 3 స్టెప్స్ వైజ్ అయితే చూసారు ఇదైతే ఎంత కిందకైతే ఉన్నదో సో ఇదే స్కిడ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉన్నది సో ఇవి అయితే రాళ్ళు అయితే చాలా స్కిడ్డీగా ఉన్నాయి ఎందుకంటే వర్ష 2 రోజుల నుంచి పడుతుంది కారణంగా మొత్తం అయితే జారే విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఏముంది అక్కడ ఎందుకు మొత్తం ఈ చెట్లలో నుంచి అయితే మొత్తం పురుగులు అయితే లేస్తున్నాయి వాటి ప్రదేశానికి మనం వచ్చినాం కాబట్టి సో ఇటు అటు ఎందుకు ఇంకా ఆ దారి ఉందా అటు అటు నుంచి అంత చెట్లు అడ్డం ఉంటే ఏ వద్దు పోమాక మరి జారుతుంది అయితే కింద కలుగులకి అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ కలుగుల కడికి చూద్దామని ఫైనల్గా అయితే కింద అలుగులకి వచ్చేసాము కింద ఇక్కడైతే ఇంకా అవతలకి అయితే పోవడానికి లేదు ఇక మా అమ్మ మా నాన్న అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా తీసుకొని వచ్చేసాము వాటర్ అయితే మనం అయితే అక్కడ అలుగుల కాడ చూసాము కదా అక్కడ నుంచి అయితే ఎటైతే వస్తాయో మనం అక్కడ బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చాము ఇక్కడ సిచ్యువేషన్ చూడండి వాటర్ అయితే ఎంత ఘనంగా ఫ్లో అవుతుంది ఇక్కడ పంట పొలాల్లోకి అయితే వాటర్ అయితే ఫుల్గా చూసినాం కదా ఆ చెరువులోంచి అయితే అలుగులు భారీలా అయితే వస్తాయి బ్రిడ్జ్ మీద నుంచి అయితే వస్తాయి చూసారు ఎంత ఘనం వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ నుంచి సో ఇవన్నీ వెళ్ళేసి ముసలమడుగు అలా కృష్ణానదిలోకి అయితే ఇవన్నీ కలుస్తాయి వాటర్ అయితే దీనివల్ల చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఇటు సైడ్ ఉన్న పల్లెటూర్లు అయితే మొత్తం అయితే మునిగిపోతాయి వాళ్ళని అయితే ఇల్లు కూడా ఖాళీ చేపిస్తారు సో ఇదంతా అయితే డంపింగ్ యార్డ్ కింద లాగా అయితే వాడుతున్నారు మొత్తం చెత్త అయితే వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి సరే మొత్తం ఎంత చెత్త వేశారు ఈ చెత్త ఇదంతా కలిసిపోయి అందులోకి అయితే వెళ్తాయి వాటర్ సో బ్రిడ్జ్ కూడా మొత్తం శిథిలావస్థ స్థితికి అయితే వెళ్ళిపోయింది బ్రిడ్జ్ అయితే పాడైపోయింది మొత్తం సరే కొంత
అయితే వస్తుంది ఇక్కడ. చూసారు ఎంత పెద్ద కంటైనర్స్ వెళ్తున్నాయి, రూట్ అయితే మొత్తం పాడైపోయింది.